సిటీవిజం ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీవిజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 26/4/2024 శుక్రవారం తిది చైత్ర బహుళ ద్వితీయ ఉదయం 7:45 వరకు ఉన్నది. తదుపరి కదియ నక్షత్రం అనురాధ రాత్రి 3:40 వరకు. యోగం వరియన్న తెల్లవారు 4:20 వరకు. కరణం గరజ ఉదయం 7:45 వరకు. వర్జం ఉదయం 6:36 నుండి 8:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:19 నుండి 9:10 వరకు. మరలా మధ్యాహ్నం 12:30 నుండి 1:21 వరకు. రాహుకాలం ఉదయం 10:31 నుండి 12:05 వరకు. అమృతకాలం సాయంత్రం 4:43 నుండి 6:24 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే రాహు గ్రహ ఇబ్బందులు కలవారు ఎవరైతే ఉన్నారో వారు రాహుకాలంలో అమ్మవారిని దుర్గాదేవిని శుక్రవారం రోజున అర్చించినట్లయితే మంచిది. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు చంద్రాష్టమ సమయం నడుస్తుంది. వస్తువు వాహనం మూలకమైనటువంటి ఇబ్బందులు తలెత్తగలవు. అలాగే మనశ్శాంతి తక్కువగా ఉండడం, వాహన ప్రమాదాలు వంటివి జరిగే అవకాశం కలదు. జాగ్రత్త అవసరం. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి అభిషేకాదులు వంటివి నిర్వహించుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లోపించగలవు. వారి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసినను. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి అపరాధులు మిశ్రమంగా నడుచుంది. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారిని అర్చించి అమ్మవారికి సంపెంగ పుష్పాలు సమర్పించినట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసినను. రుణ ప్రయత్నాలు సఫలీకృతం అగును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చగును. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వేసుకున్నటువంటి ప్రణాళికల విషయంలో మార్పులు చేర్పులు ఉండగలవు. వ్యసనాలు కల వారికి వ్యసనాసక్తి పెరుగగలదు. సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. ఈ రాశివారు ఈరోజు అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి తల యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనవసర తిరుగుట తిప్పుట వంటివి ఉండగలవు. స్నేహితులు బంధువులను కలుసుకుంటూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం, ముఖ్యంగా పార్వతీదేవిని అర్చించి తలను పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చగును. తమ యొక్క వాక్కు ప్రభావం వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే లేని వారికి పండ్లు ఆహార సదుపాయాలు కల్పించినట్లయితే మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి శిరోవ్యాధులు బాధించగలవు. వచ్చిందనం వచ్చినట్లు ఖర్చును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. అనవసర పంతాలు పట్టింపులు ఎక్కువను. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం, దుర్గా కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండను.
గృహ వస్తు వాహనం వాళ్ళకు పోయినటువంటి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. వచ్చిన దాని వచ్చినట్లు ఖర్చుకున్నాం. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతి పరమేశ్వరుల యొక్క దర్శనం, పార్వతీదేవికి సంపెంగ పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ధైర్య సాహసాలు పెరుగును, జీవిత భాగస్వామ్యం యొక్క సహకారం లభించగలదు. వారికి అనవసర కోపావేశాలు పెరుగుట, తద్వారా జీవిత భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం వంటివి జరిగే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ప్రదోషకాలంలో అమ్మవారి యొక్క దర్శనం చేసిన మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. పేరు ప్రఖ్యాతులు పెరుగును, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేసిన మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొనుకుంటారు. సంతానించి కొన్ని సమస్యలు ఉత్పన్నమును, అనవసర కోపావేశాలు పెరుగుదల వచ్చిందని వచ్చినట్లు ఖర్చును. రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క దర్శనం, అమ్మవారికి అభిషేకాదులు వంటివి నిర్వహించుకున్న మంచిది. ఇవి మేషాది ద్వాసరాశుల వారి దినఫలం. రాబట్ ధర్మరాలతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి, తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.